గురైన బాధితులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని బాధితులకు భరోసా ఇచ్చారు. వైద్యులను అడిగి చికిత్స వివరాలను తెలుసుకున్నారు. అనంతరం జెడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశమయ్యారు. అస్వస్థతకు గురైన బాధితులకు అందిస్తున్న వైద్య సహాయంతో పాటు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై అధికారులు మంత్రులతో సమీక్షించారు. అస్వస్థతకు దారితీసిన కారణాలపై ఆరా తీశారు. బాధితులకు చేసిన పరీక్షల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటిపై పరీక్షలు చేయించగా రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయని అధికారులు చెప్పారు. హెవీ మెటల్స్ పరీక్షలు, వైరస్ల పరీక్షల రిపోర్టులు కూడా సాధారణంగా ఉన్నాయన్నారు. బ్లడ్ కల్చర్ రిపోర్ట్ రావడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. ఏలూరు అర్బన్ ప్రాంతంలోనే కాకుండా ఏలూరు రూరల్ తెందులూరు పరిధిలో కూడా కేసులు గుర్తించామని అధికారులు చెప్పారు. వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ అస్వస్థకు గురవుతున్నారని చెప్పారు. 104 108 కాల్ చేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో మంత్రులు ఆళ్ల నాని, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనిత, పేర్ని నాని, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనికుమార్ సింగాల్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు పాల్గొన్నారు.